వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. పేద పీడిత ప్రజానీకం కోసం, మెరుగైన సమాజం కోసం పోరుబాట పట్టాడు. అతనే కాదు, వారి కుటుంబం మొత్తం ఆ పోరుబాటులో ఉన్నారు. ఏమైందో కానీ అనేక కేసులు అనంతరం జనజీవన స్రవంతిలో కలవటం, ఇప్పటికీ కొన్ని కేసులు కూడా మోపబడుతూ, కేసుల విషయమై కోర్టుల చుట్టూ తిరుగుతూ కూడా తమ మనోవ్యాధిని అంతర్గతంగానే అనుభవిస్తున్నాడు. అతనెవరో కాదు, నాగిరెడ్డి పాండురంగారెడ్డి అలియాస్ సాగర్ మనతో పాటు ఉన్నారు. ఆయన మాట్లాడి అడుగు తెలుసుకుందాం. అసలు విప్లవానికి, అదేవిధంగా సాయుధ పోరాటానికి ఏ విధంగా ఆకర్షితులయ్యాడు, అతని అనుభవాలు, ఇప్పుడున్న పరిస్థితిపై వారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సాగర్ గారు. నమస్తే అండి. సాగర్ సార్ అంటే ఒకప్పుడు పోలీసులు వెన్నులో వణుకు, సాయుధ పోరాటంలో ఒక బలంగా ఇనపడిన పేరు. అసలుకి మీరు సాయుధ పోరాటం వైపు అడుగు వేయటానికి గల ముఖ్య కారణం ఏంటి సార్? 1992 కాలం అంటే బహుశా 25 సంవత్సరాల ముందు భాగం. ఆనాడున్నటువంటి సామాజిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులే ఒక రకంగా సాయుధ పోరాటం వైపు, విప్లవోద్యమం వైపు మమ్మల్ని నడిపించేలాగా చేసినాయి. అలా 1989-90 కాలంలో నల్లమల ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినారు. అందులో భాగంగా మన వెలుగొండ ప్రాంతం సంబంధించినటువంటి ఏరియాలో వెలుగొండ దళం అని, అట్లాగే మా ఏరియాలో నల్లమల దళం అని చెప్పేసి అనే సాయుధ నిర్మాణాలు ఉండేవి. సో నేను 1989-90 నా 10th క్లాసు, ఆ 10th క్లాస్ టైంలోనే నేను జంగంగుట్ల స్కూల్లో చదివేవాడిని. ఆ స్కూల్లో చదివే క్రమంలోనే ఆర్ఎస్యు అనేటువంటి రాడికల్ విద్యార్థి సంఘం, ఈ రాడికల్ విద్యార్థి యూనియన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నిర్మాణంలో నేను, అప్పట్లో మా ఆర్గనైజేషన్ వాళ్ళు కలిసేవారు. అనేక సామాజిక సంబంధమైనటువంటి అంశాల మీద మాతో చెప్తూ ఉండేవాళ్ళు. సో ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో, పేదలు ధనికులు అని చెప్పేసినటువంటి భావన నుంచి ఈ సమాజం విముక్తి కావాలి అని చెప్పేసినటువంటి ఆలోచన ప్రధానంగా వాళ్ళు మాకు చెప్పింది. అట్లా చదువుకునే ఏజ్లోనే దానికి నేను ఆకర్షితుడని 10th క్లాస్ తర్వాత నేను 1992-91 చివరి భాగమే అని చెప్పాలి పార్టీలోకి నేను వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే మీ కుటుంబం మొత్తం మీ నాన్నగారిని తప్పిస్తే అన్న, మొదటగా మీ అమ్మగారు, తర్వాత మీరు, మీ సోదరిమణులు, మొత్తం కుటుంబం మొత్తం పీపుల్స్ వార్లో జాయిన్ అవ్వటం, అదేవిధంగా సాయుధ పోరాటంలో కూడా కొంతకాలం అయితే కొనసాగటం జరిగింది. అసలు దానికి ముఖ్య కారణం ముందు మీ అమ్మగారు ఎందుకు జాయిన్ అవ్వారు? లేదన్న, అమ్మ కంటే ముఖ్యంగా 1991 పార్టీలోకి వెళ్ళింది ఫస్ట్ నేనే. 1991-92 కాలంలో, 92 నేను ఫుల్ టైమర్ అయినా, అంటే 10th క్లాసు చివరి భాగంలోనే నేను ఇంటర్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసి నేను పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అప్పటికే పార్టీ ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్స్లో భాగంగా హాస్టల్స్లో ఉన్నటువంటి సమస్యల మీద, హాస్టల్ విద్యార్థుల ముఖ్యంగా తిండికి సంబంధించిన అంశం మీద, తిండి తర్వాత పుస్తకాలు, ఎడ్యుకేషన్ కరెక్ట్ ఉందా లేదా అనేటువంటి విషయాల మీద ఇక్కడ ఖమ్మంలో కూడా మేము స్ట్రగుల్ చేస్తూ ఉండేవాళ్ళం. అందులో భాగంగా ఆ రోజు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు మా మీద కొన్ని కేసులు అప్పటికే స్టార్ట్ చేసినారు. సో ఈ పరిస్థితుల్లో మేము అనివార్యమైన పరిస్థితుల్లోనే మళ్ళీ తిరిగి పార్టీ లోపలికి వెళ్ళమంటే జరిగింది. వాస్తవంగా నేను పార్టీలోకి వెళ్ళడం అనేటువంటిది మొట్టమొదట మా అమ్మకు కానీ మా ఫ్యామిలీకి ఇష్టం లేదు. వాళ్ళు నన్నేం ప్రోత్సహించలే ఫస్ట్. అయితే మా గ్రామంలోకి దళాలు కూడా వస్తూ ఉండేవి. నేను ఒకవైపు చదువుకుంటూ బయట ఉన్నటువంటి స్కూల్ సంబంధమైనటువంటి హాస్టల్స్ అటు ఇటు వెళ్తూ ఉండేవాడిని, కానీ సేమ్ టైంలో మా గ్రామంలోకి దళం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో పాటు గ్రామం మొత్తం ఆదరిస్తూ ఉండేది పార్టీని. ఆనాడున్న పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించిన సాయుధ నిర్మాణాలను, దళాలను అంత మంచిగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా ఇంటర్నల్గా ఆమె మనసులో అన్నలు మంచివాళ్ళే
వీళ్ళు పేదల కోసం పనిచేస్తున్నారు, ప్రత్యేకంగా మా కోసం పనిచేస్తున్నారనే భావన ఎంత బలంగా ఉన్నా తన కొడుకు మాత్రం అక్కడికి వెళ్ళొద్దనే భావన ఉండేది. అట్లా అమ్మ నన్ను చాలా రోజుల పాటు వ్యతిరేకించింది. నువ్వు ఇంటి దగ్గర ఉంచి నువ్వు ఎంత పనైనా చేయరా, నువ్వు ఎక్కడికో పోవడం మాత్రం వద్దు, నువ్వు ఉండేది ఒక్కగానొక్కడివి అనే పద్ధతుల్లో అమ్మ చెప్తూ ఉండేది. చెల్లెలు కూడా అట్లే చెప్పేవాళ్ళు. చెల్లెలకు వాస్తవంగా చెప్పేంత ఏజ్ కూడా కాదు. అయితే 1995-96 వచ్చేసరికల్లా క్రమంగా పార్టీ కార్యక్రమాలు, ఆ ఏరియాలో చేస్తున్న కార్యక్రమాలు, ముఖ్యంగా మా గ్రామంలో మేము కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. ఆనాడు విపరీతమైనటువంటి వేదన ఉండేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల సాధారణమైనటువంటి జనానికి, ముఖ్యంగా రైతాంగానికి. అడివంచులో పోయి చిన్న కర్ర తెచ్చుకొని వెళ్ళే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పార్టీకి సంబంధించినటువంటి దళ నిర్మాణం వాళ్ళు కొన్ని కార్యక్రమాలు తీసుకొని ఆ ప్రోగ్రామ్స్, అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు కటిలోలు అనేవాళ్ళు, వాళ్ళను ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించేటట్టు చేసినారు. అట్లా మా గ్రామానికి సంబంధించిన రైతులందరూ కూడా ఆకర్షితులు కావడం జరిగింది. అట్లా దళాలకు అందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా నల్లమల ఫారెస్ట్ అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనకు మంచిగా ఆదరించేవాళ్ళు. అట్లా ఇంకా కాలక్రమంలో అమ్మ కూడా మన వైపు ఆకర్షితురాలై ఫస్ట్ 1994 మా పెద్దమ్మాయి నాగిరెడ్డి రాములమ్మ పార్టీలోకి ఎంటర్ అయింది. తర్వాత ఒక 1 ఇయర్ 6 నెలల తర్వాత మళ్ళీ 2వ అమ్మాయి, ఆ తర్వాత మళ్ళీ 3వ అమ్మాయి. 3వ అమ్మాయికి చిన్న ఏజ్, అప్పటికి బయట చదువుకోవడానికి జాయిన్ చేసి మనమే. ఇంకా అమ్మ మాత్రం ఇంటి దగ్గరే ఉండి నాన్న అమ్మ మధ్య మధ్యలో మా మీద ఉన్నటువంటి ప్రేమతోన దళం దగ్గరికి వస్తూ ఉండేది. అట్లా దళంతో ఆమె ఒక అవీనాభావమైనటువంటి సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో విపరీతమైనటువంటి పోలీసు వేధింపులు స్టార్ట్ అయినాయి రాజ్యం. ఇంకా ఆమె మీద ఆమెను కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టడము, ఒకటి రెండు సందర్భాల్లో జైలు పట్టుకెళ్ళడము, ఈ పరిస్థితుల్లో అనివార్యంగా ఆమె పార్టీ లోపలికి వచ్చేసింది. మీ అమ్మగారు ఎన్కౌంటర్ మరణం తర్వాత సాగర్ పూర్తిగా యాక్టివ్ అయ్యాడు. నల్లమల ఫారెస్ట్ పరిధి నుంచి ఏ యాక్టివిటీ జరగాలన్నా సాగర్ ప్రమేయం ఉంది అనైతే రికార్డ్స్లో ఉంది. దీంట్లో ఎంత బట్టికి నిజం ఉందంటారు? కొంతమేరకు నిజం కావచ్చు, కానీ నేను అమ్మగారి అమ్మ ఎన్కౌంటర్ తర్వాత యాక్టివ్ అయినాను అనే దానికంటే కూడా నేను పార్టీలోకి వెళ్ళిన దగ్గర నుంచి చాలా యాక్టివ్గానే ఉండేవాడిని. చాలా యాక్టివ్ అంటే చాలా యాక్టివ్, చాలా చలాకీగా ఉండేవాడిని. దానికి తగ్గట్టుగానే నా రోల్ ప్లే కూడా ఉండేది. పార్టీ కూడా నాకు అదే స్థాయిలో ఆర్గనైజేషన్లో నాకంటూ కొన్ని బాధ్యతలు ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. ఇంకా ప్రత్యేకంగా అమ్మ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అనే దానికంటే కొద్దిగా మనకు బ్యాక్గ్రౌండ్ ముందుకెళ్లాల్సింది ఏంటంటే, 2004 అమ్మ ఎన్కౌంటర్ 2006 జరిగింది. 2006 కంటే ముందు భాగంలో 2004 రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్స్తో చర్చలు జరిపి శాంతియుతమైన పద్ధతుల్లో సమస్యను పరిష్కరింపజేస్తానని చెప్పినటువంటి సీఎం గారు దాన్ని ఉల్లంఘించి కాల్పుల విరమణకు స్వప్తి బలికి ఆయన ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. అట్లా 2005 జనవరి 7వ తారీఖున మా మీద అటాక్ జరిగింది. అందులో నేను మ్యారేజ్ చేసుకున్నటువంటి మా భార్య చనిపోయింది, లక్ష్మి అలియాస్ లత. ఆ తర్వాత 2006 ఫిబ్రవరిలో నన్ను ఒక రకంగా డిమోరలైజ్ చేయడం కోసం ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము పెద్ద మొత్తంలో సాయుధ బలగాలు దింపి నాకు అన్నం పెట్టిన వాళ్ళను, సానుభూతి పరులను విపరీతంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కరెక్ట్గా అదే సందర్భంలో మా అమ్మ మాతో పాటు దళంలో కొనసాగుతూ ఉన్నది. అర్ధవీడు మండలం బసిరెడ్డిపల్లి దగ్గర మాకు పోలీసులకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్స్ జరిగినాయి. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్స్లో అమ్మకు గాయమైంది. కాలికి గాయమైతే దాదాపు 1.5-2 గంటల మేమందరం డోలి కట్టి మోసుకొని పోయినాం. అట్లా దాదాపు 2-3 మాతో పాటు ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఆ తర్వాత అమ్మను అనంతపురం ఏరియాలో నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు డాక్టర్ గారు ఉంటే అక్కడికి పంపించినాం. ఆమె దాదాపు ఒక 4-5 ఆమె కొంత కోలుకున్నది. తిరిగి మా దగ్గరికి పిలిపించుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా 2000
ఫిబ్రవరి 20 అనుకుంటా బహుశా ఆ డేట్ కరెక్ట్గా గుర్తు రావడం లేదు. అట్లా ఏరే నా మిత్రుడిని మా కొరియర్ను వాళ్ళందరినీ పంపిస్తే అట్లా వీళ్ళందరినీ కూడా ఆత్మకూరు నుంచి శ్రీధర్, సుధాకర్, తర్వాత నెల్లూరు నుంచి శ్రీధర్, ఆ తర్వాత అమ్మ, వీళ్ళ ముగ్గురిని బద్వేల్ దగ్గర పట్టుకొని కళ్యాణ మండపం దగ్గర తీసుకొచ్చి రంగస్వామి గుండాల దగ్గర ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయించబడ్డ వాళ్ళు చంపేసిండ్రు. అయితే అమ్మ చనిపోవడానికంటే జస్ట్ 1-2 గంటల ముందు నేను అమ్మకు ఫోన్ చేయడం కోసం పైకి ఎక్కిన కొండకు, అంటే అప్పుడు టవర్ వస్తూ ఉండేది, పోతే నేను అమ్మకు చెల్లు ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే పోలీసుల కస్టడీలోనే ఉంది అప్పటికి. ఫోన్ చేసి నా ఫోన్ ఎత్తి, నాన్న నాకు ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చిందిరా బాగా అని చెప్పాను. అది అంటే మేము పెట్టుకున్న కోడది, నాకు ఆరోగ్యం బాగాలేదు అంటే నేను పోలీసు కస్టడీలో ఉన్నాను, నేను ఏమైనా జరగవచ్చు, సో నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పడానికి సంబంధించినటువంటి సింబల్, ఆ సింబల్ చెప్పి ఆమె ఫోన్ కట్ చేసింది. మిమ్మల్ని అలర్ట్ చేసి ఓకే. ఆ తర్వాత నేను వెంటనే TV9 వాళ్లకు, అట్లాగే మన ఆకాశవాణి వాళ్లకు, మిగతా మనకు తెలిసినటువంటి విలేకరు మిత్రులందరికీ కూడా ఫోన్ చేయడం జరిగింది. అట్లా అమ్మది 100% హత్య. సాయుధ పోరాటంలో ఉన్న సాగర్, నీ వయసుకి మించిన కేసులు ఎన్నో సాయుధ పోరాటాల్లో ప్రత్యక్షంగాను అదేవిధంగా పరోక్షంగాను, ముఖ్యంగా చెప్పుకుంటే ప్రకాశం జిల్లా SP లడ్డా మీద, అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అలిపిరి ఘటనలో, అదేవిధంగా సున్నిపెంట వద్ద జరిగిన పోలీస్ స్టేషన్పై అటాక్లో, వీటిల్లో మీ ప్రమేయం ఉందని చెప్పేసి కూడా పోలీస్ రికార్డ్స్లో చెప్తున్నాయి. ఇది ఎంత మట్టుకి నిజం? ఇంకా ఆర్గనైజేషన్ పరంగా ఒక రాష్ట్ర కమిటీ స్థాయిలో ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా ఉన్నా లేకపోయినా మన మీద కేసులు అనేటువంటివి మోపబడతాయి, అది మనకు దృష్టిలో ఉన్నటువంటిదే. కొన్ని నిజాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే మన ఆర్గనైజేషన్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో మనం పనిచేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్లో భాగంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల్ని ప్రజల శత్రువులు అని చెప్పి అనుకున్నప్పుడు ఆనాడు పార్టీ తీసుకున్న కార్యక్రమంలో భాగంగా కొన్ని జరిగిన మాట వాస్తవమే. సాయుధ పోరాటానికి ఆకర్షితులై ఉద్యమంలో చేరడానికి ఇప్పటి వరకు మీరు కొన్ని కారణాలు చెప్పారు, అదేవిధంగా సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి మీతో పాటు మీ సిస్టర్స్ అందరూ రావడానికి గల ముఖ్య కారణం? పార్టీలో నేను కొనసాగింది 1992 నుంచి మొదలు పెడితే 2007 డిసెంబర్లో నేను అరెస్ట్ అయ్యే వరకు నేను ఉద్యమంలో అంతర్లీనంగా, అంటే సాగర్ బహిరంగంగా తెలియకుండానే ఉన్నాడు. 2007 నేను అరెస్ట్ అయిన తర్వాత నేను జైలు జీవితం స్టార్ట్ అయింది. 2007 నుంచి 2014 వరకు జైలు జీవితం, అంటే దగ్గర దగ్గర 22 సంవత్సరాల జీవితం ఇది. ఈ 22 సంవత్సరాల జీవితాన్ని 4 ముక్కల్లో నేను చెప్పలేను, కానీ విశాలమైనటువంటి జీవితం ఇది, 24 సంవత్సరాల జీవితం అనేది. సో 3 ముక్కల్లో వాస్తవంగా కొంత ఆరోగ్య సమస్య కూడా ఉన్నమాట వాస్తవము. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే నేను జైలు లోపల ఉన్నప్పుడు కూడా ఏ రోజు ఒక్కరోజు కూడా నేను బాధపడ్డ రోజులు లేవు. జైలు లోపల కూడా నాకు ఆర్గనైజేషన్ పనుల్లోనే భాగంగానే తలమునకలై ఉండేవాడిని. అంత నెట్వర్క్ మీకు జైలు లోపల ఉన్నటువంటి అనేక మంది కామ్రేడ్స్కి నేను లెటర్స్ రాసేవాడిని, బయట ఉన్న వాళ్ళకు పిలిపించుకొని మాట్లాడుతూ ఉండేవాడిని, అట్లా నడుస్తూ ఉండేది. అయితే అప్పటికే మా చెల్లెల్లో ఒకిద్దరు, మా చెల్లెలు మా బామ్మర్ది ఒకళ్ళు సరెండర్ అయ్యి వచ్చి మన ఇంటి దగ్గరే ఉన్నారు. తర్వాత నేను అప్పటికి ఉద్యమం కూడా చాలా వరకు కొంత డ్యామేజ్ అయి ఉన్నది ఈ నిర్బంధం వల్ల. సో ఈ పరిస్థితుల వల్ల సరే ఉద్యమం కోసము ఈ సమాజం కోసం మనం చేయగలిగిన సాటిస్ఫాక్షన్ అంతా కూడా మనం చేసినాము. ఇక ముందు కంటిన్యూగా జైలు మన మీద కేసులు కంటిన్యూగా పెట్టుకుంటూనే వస్తున్నారు పోలీసులు. మొత్తం కేసులు అయితే సుమారు 10 సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని కేసుల నుంచి మిమ్మల్ని మీ పేరును కొట్టివేయడం జరిగింది, ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? అన్న మొత్తం 82 కేసులు పెట్టినారన్న. 82 కేసులు పెడితే ఇందులో ప్రస్తుతం ఇప్పుడు 11 కేసులు ఉన్నాయి రన్నింగ్లో, మిగతా కేసులు మొత్తం కూడా కొట్టేసినారు. ఓకే, చివరిగా సాయుధ దళాలకి ఆకర్షణలతో కొంతమంది సాయుధ పోరాటానికి అయితే చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు, వెళ్ళేదాని కోసం కూడా మార్గాలు అయితే వెతుకుతున్నారు, వాళ్ళకి
మీ తరఫున ఏదైనా సలహా కానీ సూచనలు కానీ మీ తరఫున ఏదైనా చెప్పాల్సింది వస్తే ఏం చెప్తారు? వాస్తవంగా ఈరోజు ఉన్నటువంటి సమాజంలో కూడా, ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కాలేదు. సమాజంలో ఉన్నటువంటి పేదలకు ధనికులకు మధ్య ఉన్నటువంటి సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి రోజింత. కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వము చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం చేయనంత కాలం ప్రజలు ఖచ్చితంగా సాయుధ పోరాటం వైపు ఆకర్షితులవ్వడం అనేది గ్యారంటీ. అట్లా సాయుధ పోరాటం ద్వారానే ఈ దేశ ప్రజలకు విముక్తి జరుగుతుందని చెప్పే వాళ్ళ వైపు వెళ్తారు. అది అనివార్యమైన పరిస్థితి. సో మీరేం చెప్తారు అని చెప్పిన అంటే, వాస్తవంగా ఇప్పటికే నేను నమ్ముతుంది ఆ సిద్ధాంతం కరెక్టే. అంటే ఈ లెక్కన సాగర్కి ఇప్పటికీ మావోయిస్టులకి సంబంధాలు ఏమైనా ఇంకా కొనసాగుతున్నాయా? మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత కూడా కేవలం మీకు భావజాలంపై మీకు పూర్తిగా విశ్వాసం ఉంది, అదే నమ్మకం ఉంది, మీరు చాలా ఆకర్షితులై ఉద్యమంలో కూడా చేరటం జరిగింది. ఎస్, అవును. ఆ నేపథ్యంలో ఇప్పటికీ నక్సలైట్స్తో ఒకటి మీకేమైనా సంబంధాలు కొనసాగుతున్నాయా? మీ తరఫు నుంచి వారికి సహాయ సహకారాలు, అదేవిధంగా గతంలో జరిగిన విధంగా ఫండింగ్, డంపింగ్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, ఆ రూపేణా మీ సైడ్ నుంచి ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? లేదు, నేను మావోయిస్టులతో పార్టీలో నుంచి నేను ఎప్పుడైతే బయటికి రావాలని, సాధారణమైన జీవితం గడపాలని నేను నిర్ణయం తీసుకున్నానో ఆ తదుపరి మనం భరించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చేయలేకపోయినా చేయగలిగినటువంటి వాళ్ళను ప్రోత్సహించడం అనేటువంటిది ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. అది కాబట్టి సాయుధ దళాలకు ఇప్పుడున్నటువంటి సాగర్కు లేదా సాగర్ కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధాలు ఏవి లేవు. నేను సాధారణమైనటువంటి రైతు జీవితం గడుపుతున్నాం, దాంతోపాటు కొద్దిపాటి చిన్న రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ లాంటివి ఏవో చేసుకుంటున్నాము. ఇంకా మా చెల్లెళ్ళు, బామర్దులు అందరూ కూడా నాతో పాటే ఉన్నారు. అందరం కలిసి వ్యవసాయం ప్రధానం చేసుకొని బతుకుతున్నాం. చివరిగా ఒక ప్రశ్న సాగర్ తోటి సూటిగా సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను అన్న. ఎన్నో సంవత్సరాలు ఉద్యమ బాటలో ఉన్న సాగర్ జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనే పేరు మీద అనేక అక్రమ దందాలతోటి కోట్లు సంపాదించారని ఒక పేరు అయితే ఉంది, అందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? అవాస్తవం అసలు రాఖండిగా ఖండించగలను. నిప్పులేంది, ఇంకా పదంగా చెప్పగలం, డంకా పదంగా చెప్పగలను. ఎందుకు మీ మీదే ఆ విధంగా ఫోకస్ చేసి మిమ్మల్ని తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాస్తవంగా అటువంటి పద్ధతుల్లో మనం చేయాలి అనుకుంటే నాకు ఈ త్యాగాలు, ఈ చరిత్ర అవసరం లేదు. ఒక స్థానిక ఎమ్మెల్యే తమ్ముడితోటి కలిసి, అతని అండదండ్రులతోటి, మీ బలంతోటి కలిసి ఇరువురు రియల్ ఎస్టేట్ రంగంలో మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాలు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎక్కడ అనుకుంటే అక్కడ పూర్తిగా మీ వశం చేసుకొని వ్యాపారాన్ని అయితే సాగిస్తున్నారు, కోట్లు దండుకుంటున్నారని చెప్పేసి అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. అదేవిధంగా జనాలు అయితే ఆ మాట అయితే పూర్తి స్థాయిలో ఉంది. అది దాంట్లో వాస్తవం లేదంటారా? ఇంకా నాకు ఎమ్మెల్యేలతో అంటే, నాకు మా స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యే గారితో సంబంధాలు ఉన్నాయి, గతంలో ఉన్న సంబంధాలు ఉన్నాయి, గతంలోని ఎమ్మెల్యే గారితో సంబంధాలు ఉన్నాయి, ప్రస్తుతం మార్కాపురంలోని ఎమ్మెల్యే గారితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ తమ్ముడితో సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ నాకు తెలిసిన పొలిటీషియన్సే. ఒకటి రెండు విషయాల్లో నా దగ్గరికి ఒక ల్యాండ్ విషయంలో వచ్చి మాట్లాడిన మాట వాస్తవమే కానీ నాకు కృష్ణమోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధాలు లేవు. ఇంకా చెప్పాలంటే ఒకనొక సైటు విషయంలో అతనితో నేను డివైడ్ చేసిన, ఇది కరెక్ట్ కాదని చెప్పిన క్లియర్గా. అతను చేసేటువంటి కార్యక్రమాలకు ఏ ఒక్కదానికి మనకు సంబంధమే లేదు. చివరిగా పోర్లు అయితే లేరు, విప్లవ ఉద్యమములు అయితే లేరు, కానీ బయట జరిగే అన్యాయాలు సాగర్గా ఖండిస్తున్నారా లేదా? 100% ఖండిస్తా. మీలాంటి వాళ్ళు ముందు నిలబడితే మీ వెనకాల నేను ఉంటా, లేదు మీరు ఉండండి ముందు అని చెప్పినట్టే నేను ముందుంటా. ఎందుకంటే నేను ఇప్పుడు సాధారణమైనటువంటి పౌరుడిగా, ఎందుకంటే మనకున్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు లేదా ప్రభుత్వ పరంగా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు,
అట్లాగే రాజకీయంగా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఇది అన్యాయం అని ఖండించినప్పుడు తప్పనిసరిగా మీలాంటి వాళ్ళతో నేను ఉంటా. మొత్తానికైతే చూస్తున్నాం, విప్లవ భావాలకు ఆకర్షితుడై ఉద్యమ బాటలో అనేక సంవత్సరాలు పీపుల్స్ వార్ తరఫున పరోక్షంగా అదేవిధంగా ప్రత్యక్షంగా అనేక పోరాటాలు చేసి పదుల సంఖ్యలో కేసులు కూడా ఉన్న వ్యక్తి సాధారణమైన జీవితం జనజీవన స్రవంతిలో గడుపుతూ సాధారణమైన వ్యక్తి జీవితం గడుపుతున్నాము. ఇది కేవలం నాపై వస్తున్న ఆరోపణలన్నీ కేవలం ఒక కల్పితాలు మాత్రమే అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాలన సరిగా లేనంత కాలం కూడా ఉద్యమం పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితుడవుతారు కూడా అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, మార్కాపురం, ప్రకాశం జిల్లా.